Hi friends, welcome back to our channel. Gita Talks. Ela unnaranta baunnara memaithe chaala 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 baunnamandi. Meerantha kuda baunnara anukuntunnanu. Ee roju aithe nenu meeku oka meeshoo product okati chupichabothunnanandi. Adento chuseyandi. Nenu eppudo 2 years back online lo oka saree pettanandi. Dani meeda matching kani ee blouse teppichukodam jarigindi. Idaithe ikkath blouse. Dini cost kuda 406 padindi. ఇది ఇక్కత్ లో కూడా ప్యూర్ కాటన్ అండి నాకు బాగా నచ్చింది వితౌట్ లైనింగ్ అన్నమాట వితౌట్ లైనింగ్ అయినా మనకి పల్చగా ఏమీ లేదు ఇక్కత్ క్లాత్ అంటే తెలుసు కదా మనకి థిక్గానే ఉంటదని ఇక్కత్ ఒకటి కలంకారి ఒకటి సో అలానే ఈ క్లాత్ కూడా చాలా థిక్గా ఉంది మనకైతే వేసుకున్నా బాగుంటది ఇంకా స్టిచ్చింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి కొన్ని కొన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ సరిగ్గా ఉండదు కదా ఇదైతే స్టిచ్చింగ్ చాలా నీట్ గా చేశారు ఇంకా హ్యాండ్స్ నెక్ నడుం దగ్గర అయితే పైపింగ్ కూడా వేశారు ఇంకా ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి మనం ఇక్కత్ క్లాత్ బైట్ తీసుకొని ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయించిన మనకి ఇంతే కాస్ట్ పడుతుంది ఎందుకంటే ఇక్కత్ క్లాత్ కూడా ఎక్కువ కాస్టే ఉంటది కాబట్టి సో నాకైతే 406 అంటే రీజనబుల్ గా అనిపిస్తుందండి ఎందుకంటే ఈ బ్లౌజ్ మనం ఈ ఒక్కసారి మీదకే యూస్ చేయం కదా ఇంకా వేరే వేరే సారీస్ మీద కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కత్ దేని మీద తీసుకున్న ఫ్యాషనే కదండి సో అందువల్ల నాకు 406 అయినా కానీ బెటర్ అనిపించింది చూస్తున్నారు కదా ఇక్కడ క్లాత్ అయితే ఎంత బాగుందో పైపింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వేశారండి ఇంకా చాలా బ్లౌజెస్కి అయితే సీమింగ్ ఎలవెన్స్ ఇవ్వరు కదా దీనికి సీమింగ్ ఎలవెన్స్ కూడా ఉంది నేనైతే 34 పెట్టుకున్నానండి ఫస్ట్ అది లూజ్ అయ్యిందని తర్వాత ఎక్స్చేంజ్ చేసి 32 సైజ్ పెట్టుకున్నాను 32 అయితే నాకు ఒక స్టిచ్ చేస్తే సరిపోయిందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నా శారీకి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్